కచేవల్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజే టీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ఆయన తనకు సీట్ ఇవ్వకపోవడంతో పాటు తన భార్యకు టికెట్ ఇస్తారని చివరి వరకు నమ్మించి మోసం చేశారని సంజీవరావు ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వని పార్టీ పెద్దలు ఆ విషయం గురించి కనీసం పిలిచి మాట్లాడలేదని వాపోయారు. ఎన్నికల్లో వికారాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సంజీవరావు తను ఏ పార్టీలో చేరబోయేది ఇంకా స్పష్టం చేయలేదు. పార్టీలో సరే నా భార్యకు టికెట్ ఇస్తాను చెప్పారు, సరే ఇచ్చిన చెప్పైనా కనీసం నాతో మాట్లాడదాం, టికెట్ ఇవ్వడం లేదు, తప్పకుండా పనిచేస్తుంది కదా. నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకు ఇజ్జత్ ఇచ్చిందో లేదని ఆలోచన చేయకుంటే, మీకు ఇస్తారేం మీ ఫ్యామిలీకి ఇస్తారేం కనుక చెప్పింటే నేను 100% నాకు పార్టీ ముఖ్యం. కనీసం మన పార్టీ ప్రెసిడెంట్ అన్న పిలిచి సార్ మీకు ఇవ్వడం లేదు, లేకపోతే ఇంకా క్యాండిడేట్ ఇస్తుంటే కష్టపడి పనిచేస్తుంటే నేను అట్లా అటువంటి వ్యక్తిని కాను, నాకు పదవి కావాలని అంటే ఆయనే చెప్పాడు ఏంటంటే నీకు ఇవ్వడం లేదు మీ మిస్సెస్కి ఇస్తున్నాను అని చెప్పాడు. మా మిస్సెస్ కూడా ఒకసారి 100 ఓట్లతో పోయింది, ఒకసారి 1000 ఓట్లతో పోయింది, ఇంకా ఆమె టికెట్ ఇస్తుంది సంతోషంగా కనీసం చెప్పేయండి మాట ఒకసారి ఆయనకి ఇస్తామని చెప్పి వాళ్ళే ఆ విధంగా చేస్తే అది అన్యాయం చేసినట్టు.